ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ అనంతపురం రావడం జరిగింది. సో అనంతపురంలో ఒక బిల్డింగ్ కి సంబంధించిన ఫుల్ ప్లానింగ్ కోసం మనం రావడం జరిగింది అన్నమాట. సో 22x70 సైట్ సైజ్ ఉంది. మనం ఇక్కడ దండకా మోడల్ కానీ ఒక కట్ మోడల్ డక్ట్ మోడల్ కానీ ఒక హౌస్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఒరిజినల్ రేషియోస్ రూల్స్ ప్రకారం ఏంటంటే 1:2 అనేది మ్యాక్సిమం మనం తీసుకోవాల్సింది, దానికి మించి తీసుకోవద్దు. సో డక్టింగ్ సిస్టమ్ అయితే కనుక మనం తీసుకుంటే మూలలోకి ఒక 2 అడుగులు వదిలేసేసి మనం ఎక్స్టెన్షన్ రూపంలో సపరేట్ పోర్షన్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి మీకు ప్లాన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ముందుగా ఇది యాక్చువల్ రోడ్ ఫేసింగ్ అండి. ఇది ఈ రోడ్ ఫేసింగ్లో ఫ్రంట్ వచ్చేసేసి షాప్ పెడుతున్నాం మనం. ఇది కంప్లీట్గా షాప్ అనేది డివైడ్ చేసేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ ఇస్తున్నాం. ఈ లిఫ్ట్ దాని తర్వాత స్టెప్స్, ఈ రెండు జాయింటింగ్లో వస్తున్నాయి. ఇట్లా ఎక్కి పైకి వెళ్ళిపోవడం. ఇది నార్త్ ఫేసింగ్. సో ఈ సందు మొత్తం ఖాళీగా ఉంటుంది, దాని తర్వాత దక్షిణం కూడా ఖాళీగా ఉంటుంది. ఈ మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఒక వాస్తు పురుష మండలి, ఇది ఒక వాస్తు పురుష మండలి, ఇది ఒక వాస్తు పురుష మండలి. ఈ వాస్తు పురుష మండలికి ఎంట్రన్స్ 2 విండోస్ మనం ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ కూడా ఒక విండో ఇస్తున్నాం. సో ఇందులో మనం ఈ ప్లేస్లో మనం టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా సిట్టింగ్ వస్తుంది, ఇది డైనింగ్ వస్తుంది. నెక్స్ట్ 2 రూమ్స్లో చూసుకుంటే కనుక పూజా రూమ్, కిచెన్ రూమ్, బెడ్రూమ్. సో వీటికి సంబంధించిన సైజెస్ కూడా ఏంటంటే సింపుల్గా ఇది 13x16.5, 16.5, 16.5, ఇదో 16.5, 13.5. సో కిచెన్, బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఈ విధంగా మనం సెటప్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చెప్పాలనుకున్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే వాస్తుకి సంబంధించిన ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు ప్రజెంట్ అయితే మీకు ఎక్కడ దొరకవు. మీరు ఆ నోట ఈ నోట అనేది ఒకటే మాట వింటున్నారు. ఆ మాట ఏంటంటే మీరు అట్లా చేసుకోండి, లేదంటే కట్టేటప్పుడు వచ్చేసేసి మీకు ఇట్లా ఎవడ కట్టమన్నాడా, ఈశాన్యంలో దూరం పెట్టాలి, ఏమన్నా తెలివిందా మీకు, ఎవడది చెప్పినోడు, ముందు అది పగలు కొట్టండి, అసలు అక్కడ పెట్టనే వద్దు అంటే అరకోరా నాలెడ్జ్తో సగం సగం తెలుసుకొని శాస్త్రాలను ఇంప్లిమెంట్ చేయకుండా సరైన విధంగా కట్టే ఇంటిని కూడా ఎవడో ఒకడు వచ్చి పుల్లబెట్టి దాన్ని చెడగొట్టే రకంగా మనుషులు తయారయ్యారు. సగం సగం నేర్చుకున్న వాళ్ళ యొక్క మాటలు విని మీరు మోసపోతున్నారు, మీరు నష్టపోతున్నారు. ఈయన పేరు కొండారెడ్డి. సో ఈయన కొండన్ననా, కొండన్న ఇంకా కొండారెడ్డి ఏదో చెప్పారు కదా, కొండన్న. సో ఈయన పేరు కొండన్న. ఈయన వచ్చేసేసి ఇప్పుడు ఈ బిల్డింగ్కి సంబంధించిన టోటల్ ప్లానింగ్, ఎట్లా కట్టాలి, పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, డయాగ్నల్ ఎట్లా తీసుకోవాలి, వాస్తు పురుష మండలి అంటే ఏంటిది, మనం ఏ విధంగా ప్లాన్ డిజైన్ చేస్తాం, ఒక ఇంటిని ఏ విధంగా మనం సెట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, ఒక దేవాలయానికి ఇంటికి ఏ విధంగా సెట్ చేస్తారు, ఒక వాస్తు పురుష మండలికి సంబంధించిన రూల్స్ ఏంటి, మాడ్యులేటెడ్ కట్ పీసెస్కి సంబంధించిన రూల్స్ ఏంటి, అవన్నీ ఈయనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అయితే ఈయన ఒక మాట చెప్పాడు, సార్ మీరు ఇన్ని ఇస్తున్నారు కానీ కట్టేటప్పుడు వాడొచ్చి వీడొచ్చి పెద్ద పరేషాన్ చేసి ఇల్లు మొత్తం సత్యనాశ చేస్తున్నారు సార్, వాడొచ్చి ఇది తప్పు, ఇది వచ్చి అది తప్పు. ఒకటండి, నేను ఒకటి చెప్తున్నాను, ఒక ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర మీరు ప్లాన్ తీసుకున్నప్పుడు ఎవరి మాటలు వినకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, పెళ్ళైన తర్వాత మీ భార్య బాగలేదండి నేను ఎవడని చెప్తే వదిలేస్తారా మీరు? అట్లా వదిలేసేది ఉంటే మీరు పట్టించుకోండి ఇవన్నీ కూడా. అర్థమైందా? మనం ఒకటి ఒక విషయానికి స్టిక్ అయినప్పుడు అదే విషయం ఉండాలి. మనం ఒక అథరైజ్డ్ పర్సన్ దగ్గర శాస్త్ర నియమాలను అనుసరించి ఒక ప్లాన్ తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి మాటలు వినకూడదు. ఇది 100%. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా పెట్టొద్దు కదా, నీకు ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పే శాస్త్ర నియమాలు ఒక 30-40 సంవత్సరాల పాత ఇండ్లు కనుక మీరు అబ్జర్వేషన్ చేస్తే 100% ఆ నియమాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయబడినవి. నేను కొత్తగా చెప్పే శాస్త్రం ఇక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా అట్లా భావిస్తే కనుక, ఎవరన్నా భావిస్తే మీరు పాత ఇండ్లు ఎట్లా ఉన్నాయి అబ్జర్వేషన్ చేయండి. నేను చెప్పే సెంటర్ ద్వారాలకు సంబంధించి మీరు పురాతన ఇండ్లు, రాజమహల్స్, టెంపుల్స్ కానీ, అంటే టెంపుల్ రూల్స్ వేరే అంటారు, సరే రాజమహల్స్ కానీ, పూర్వం కట్టిన ఇండ్లు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల ఇండ్లు, ఈ బ్రహ్మస్థానానికి సంబంధించి, సెంటర్ ద్వారాలకు సంబంధించి, డోర్ విత్ 2 విండోస్కి సంబంధించి, ఇవన్నీ కూడా నేను ఈ కాలంలో చెప్తున్నాను అంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక శాస్త్రంలో రాయబడి ఉంటేనే కదా నేను చెప్పేది. నేను చెప్పేదైనా పూర్వం కట్టిన ఇండ్లైనా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం సెంటర్ ద్వారానే ఇక్కడ తీసుకుంటున్నాం.
ఈ సెంటర్ ద్వారానికి సంబంధించిన రహస్యం ఒకటే, మనకు బ్రహ్మసూత్రం క్లియర్ ఉండాలి, యోని సూత్రం క్లియర్ ఉండాలి, సోమసూత్రం క్లియర్ ఉండాలి. ఆ కండిషన్స్ ప్రకారం మనం ఇక్కడ కడుతున్నాం. అయితే ఇవన్నీ కండిషన్స్ చెప్పిన తర్వాత నాకి కొండన్న గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఎవరన్నా అనంతపురంలో ఒక ఇల్లు కట్టాలంటే ఈయనను కూడా సంప్రదించవచ్చండి. మీ ఫోన్ నంబర్ అండి? ఫోన్ నంబర్ నాది కుల్లెల్ల సార్. చెప్పండి, నంబర్ ఉంటే చెప్పండి, నన్ను నోట్ చేసి పెడతాం. లేదు సార్. లేదా, నంబరే లేదా? లేదు సార్. సార్ లేదు సార్, తర్వాత పెడదాం, రెండు ఉద్దేశం. అయితే ఇప్పుడు ఈయన ఒక మాట ఏం చెప్పారంటే, సార్ మీరు ఇంత మంచి ప్లాన్ ఇస్తున్నారు కదా, కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తారు సార్, ఏం చేయాలి సార్? ఎట్లా మాట్లాడతారండి వాళ్ళు? ఏ సార్, వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ మీకు తెలియదా, మీకు తెలియదా, మీకు తెలియదా, ఈశాన్యంలో ద్వారం పెట్టాలి, ఇవన్నీ పరిశీలన చేస్తాం, బరువు పెట్టాలా, వాయువంలో ఇది ఉండాలా, అది ఇది అని చెప్పి కొన్ని కొన్ని విషయాలని చెప్తా ఉంటా అంటారు సార్. అది ఇక్కడ వాళ్ళు చెప్పిండేది నల్ల, ఇక్కడ వీళ్ళు చెప్పిండేది నల్ల, మధ్యలో డిఫరెన్స్, మధ్యలో నలిగిపోతూ ఉంటారు. ఇక అంతే, బిల్లర్లు అనే వాళ్ళు, కాంట్రాక్టర్ బిల్లర్లు అనే వాళ్ళు మధ్యలో మాట పడాల్సి వాళ్ళు, ఇదే పరిశీలన అవుతుంది. సో ఇక్కడ ఒక మాట వింటున్నారు కదండి, ఇక్కడ ఏంటంటే శాస్త్రానికి ఇప్పుడు జనరల్గా ప్లాన్ తీసుకొని దాంట్లో ఏదో మార్పులు చేస్తున్నారంటే వేరే, శాస్త్ర నియమాల ప్రకారం ఇచ్చిన ప్లాన్లో కూడా పుల్లలు పెట్టడం అంటే అంత జ్ఞానులు ఉన్నారా మరి? అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నిజంగా ఈ శాస్త్రానికి సంబంధించి మొత్తం తెలుసు, స్థాపత్య వేదం మొత్తం నేర్చుకున్నారు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేశారు, అలాంటి వ్యక్తి వచ్చి ఇది కొంచెం దోషంగా భావించబడుతుంది, దీన్ని ఇట్లా మారుస్తే బాగుంటుంది అని సజెషన్ చేసే వాళ్ళు లేరు. ఏదో పుస్తక పరిజ్ఞానం, వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో, ఆ యూట్యూబ్ ఛానల్లో చూసిందో, ఏదో ఒక నాలెడ్జ్తోని ఇట్లా అరకూరా చేసి ఇండ్లను నాశనం పట్టించకండి. మీరు ఎవరి మాట వినకుండా ముందుకెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో ఇది 100% మీ సజెషన్ ఏమనిస్తారా? ఏమన్నా సజెషన్ ఇవ్వండి. పోనీ, ప్లాన్ ఎట్లా ఉంది ఇది, మీకు ఏం అర్థమైంది చెప్పండి, మా ప్రేక్షకులకు చెప్పండి. ప్లాన్ బాగుంది చెప్పండి. వాస్తు ప్రకారం మంచి. అంటే వాస్తు ప్రకారం అంటే ఏంటి, అర్థమైందా మీకు? సార్ మామూలు ఇప్పుడు ఏమైతుందంటే, ఇది అది టెంపుల్ కి వాస్తుపురుష మండలి, వాస్తుపురుష మండలి అని చెప్పి రైట్ మీకు మొత్తం చూపించిన గుర్తుందా? సో ఎందుకంటే ఇది యూట్యూబ్లో పెట్టే విషయాలు అయితే కావు, కొన్ని అయితే మీకు పర్సనల్గా చెప్తాం, ఎందుకంటే ఏ ఇంటిది ఆ ఇంటి సపరేట్గా ఉంటుంది అనమాట. సో మనం జనరల్గా కామన్గా పెట్టేస్తే వాళ్ళందరూ ఒకటే ఫాలో అయితే మొత్తం మైనస్లోకి వెళ్తారు. 32 వాస్తు పురుష మండలీలు ఉంటాయి, ఒక్కొక్క మనిషికి వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాం అన్నమాట. సో అట్లా ఉంటుంది. సో ప్రేక్షకులారా, ఒకటే నేను చెప్పాల్సిన పాయింట్ ఒకటే ఇక్కడ, 100% మీరు ఒక వ్యక్తిని నమ్మినప్పుడు అట్లానే ప్రొసీడ్ అయిపోండి. అట్లా కొంతమంది మాత్రం ఎవరి మాట వినకుండా ప్రొసీడ్ అయిపోయారు. ఒకటి మల్లారెడ్డి గారు కరీంనగర్, పెన్నిక సుధాకర్ ఈయన ఒంగోలు, పర్ఫెక్ట్ ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత మనం ఉప్పల్ రాజమహల్ అని చెప్పాము, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇట్లా అక్కడక్కడక్కడక్కడ కొంతమంది మాత్రమే మనం చెప్పింది చెప్పినట్టుగా చేసి వెళ్ళారు, 100% అక్కడ సక్సెస్ రేట్ నాకు కనిపించింది, పర్ఫెక్ట్. మొన్న రీసెంట్గా కరీంనగర్ వీడియో పెట్టాను, అది కూడా ఎక్సలెంట్ వచ్చింది. సో అట్లా రావాలి. మూల మట్టాలకు సంబంధించి ఐ మూల లేకపోతే శంకు మూల అంటారు కదా, అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. 100% ఈ నియమాలన్నీ మనం పాటిస్తే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో మీరందరూ 100% ఒరిజినల్ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయండి, పర్ఫెక్ట్ వాస్తు ప్లాన్ని తీసుకొని మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మీ హరి. థ్యాంక్ యూ అండి.